కాకినాడ ఫిషింగ్ హార్బర్లో పాండిచేరి బోట్లు నిలిపి చేపల అమ్మకాలు చేయడాన్ని నిరసిస్తూ కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ ఓనర్స్ వెల్ఫేర్ యూనియన్ ఆధ్వర్యంలో బోటు బిల్డింగ్ యార్డ్లో గల మత్స్యశాఖ జేడీ ఛాంబర్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ వెల్ఫేర్ యూనియన్ అధ్యక్షులు వనమాడి వీరబాబు మాట్లాడుతూ, ఫిషింగ్ హార్బర్లలో బోట్లు చేపలు అమ్మకాలకు సంబంధించి కాకినాడ ఆర్డీఓ మరియు డీఎస్పీల సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ మత్స్యశాఖ అధికారులు పాండిచేరి రాష్ట్రానికి చెందిన ఫిషింగ్ బోట్లతో వ్యాపారం చేయించడం వల్ల తమ వ్యాపారాలు పూర్తిగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం దీనికి కారణమైన మత్స్యశాఖ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, పాండిచేరి రేవును అభివృద్ధి చేసి అక్కడే వారు వ్యాపారం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన మరింత తీవ్రతను చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మెకనైజర్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు. బోట్లు సంబంధించి 3 బోట్లు అక్కడ మేము బైరపాలెం బోట్కి ఏ విధమైన అభ్యంతరం పెట్టలేదు, ఎందుకంటే ఒప్పందం జరిగింది కాబట్టి. పాండిచేరి బోట్లు 3 బోట్లు మమ్మల్ని ఎవరిని సంప్రదించకుండా వాళ్ళు 3 బోట్లు దగ్గరుండి వాళ్ళు అమ్మించారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మేము చెప్పడం జరిగింది. మరి ఈయన ఒక అధికారిగా ఒక మన ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అధికారి అయినటువంటి ఆయన ఆ బోట్లు కూడా అమ్ముకోవచ్చని మరి వాళ్ళ దగ్గర వత్తా తీసుకుండి ఈయన కూడా భరోసా ఇచ్చి మరి ఆ బోట్లు అమ్మించాడు. మీరు ఆ బోట్లు అమ్మించారు కాబట్టి మీరు దీనికి సమాధానం ఏంటని చెప్పేసి మేము అడగడానికి వచ్చాం తప్ప వేరే వచ్చు. కానీ అసలు మీరు పాండిచేరికి అధికార తూర్పుగోదావరి జిల్లాకి జేడీయా అనే విషయం మీద అడగడానికి వచ్చాం. మీ అధికారాలను మీరు ఉపయోగించి పోనీ ఎక్కడన్నా ఏమైనా మార్పు చేర్పులు చేయాలనుకోండి, మళ్ళీ ఆర్డీఓ గారి సమస్యలో డిఎస్పీ గారి సమస్యలో మీటింగ్ అయ్యాలి తప్ప సొంతంగా మీకు తీసుకునే అధికారం లేదని చెప్పేసి మేము ఆయన ప్రశ్నించాం. మరి ఆయన ప్రశ్నించిన దానికి ఆయన ఏం సమాధానం చెప్తారనే విషయం మీరు కూడా తెలుసుకోండి. మరి మీరు కూడా తెలుసుకోండి. ఇక్కడ కాకినాడ బోర్డులు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టవలసిందని మిమ్మల్ని కోరుకుంటున్నాం.